గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 31వ తారీఖున రాత్రి అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఒక అనుకోని సంఘటన జరిగింది. ఈ సంఘటనలు ఎప్పుడూ ఇంతకుముందు ఈ గుంటూరు పట్టణంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈ విధమైన సంఘటన జరగలేదు. ముఖ్య కారణం ఎవరైతే వైసీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆ ఇన్ఛార్జ్ కార్యాలయం మీద రాళ్ళు రువ్వారని చెప్పి అభియోగం. ఈ రాళ్ళు రువ్వే అభియోగం కానీ అద్దాలు బగాలు కొట్టే విషయాలు కానీ మీరు గత 3 సంవత్సరాల కింద చూస్తే తెలుగుదేశం పార్టీ మా జాతీయ కార్యాలయాన్ని ఎవరు పగలగొట్టారో అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు రాజకీయ డ్రామాలు ఎట్టుంటాయంటే ఈ వైసీపీ వాళ్ళు రాజకీయ డ్రామాలు కోడికత్తు కేసు తెలుసు మనకి. అట్లాగే గొడ్డల వేటు బాబాయ్ని ఏ విధంగా చంపారో మనందరికి తెలుసు. ఇది వాళ్ళకి ఒక పొలిటికల్ స్ట్రాటజీ అయిపోయింది. కానీ అద్దాల పగల కొడతాం అనేది మేము కూడా ఎప్పుడు ఇటువంటిది ప్రోత్సహించబోమం కూడా. మా నాయకుడు చాలా క్లియర్గా కొన్ని మాకు సంస్కారం నేర్పాడు. అది నేను పగల కొడతాను ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో జరగల. మీ దగ్గర ఏమైనా క్లిప్పింగ్స్ ఉన్నాయా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది పగలగొట్టారని? ఎవరు రాళ్ళు రువ్వారు మీ దగ్గర ఉన్నాయా? అర్ధరాత్రి 12:30 జరిగిందని చెప్తున్నారు. 12:30 గంటలు జరిగితే 2 గంటలలోపు ఈ 30 మంది పేర్లు మీకు ఎట్లా వచ్చినాయి? ఈ తెలుగు టైపింగ్ అర్ధరాత్రి పూట ఎవరు తయారు చేశారు? మీరు ఇచ్చింది 2 గంటలకైనా పోలీసు వాళ్ళు కంప్లైంట్ తెలియజేస్తారు. అంటే అర్ధరాత్రి పూట ఎవరు సెలబ్రేషన్స్లో వాళ్ళు ఉన్న సమయంలో 12 గంటలకి ముందుగానే ఇది స్కెచ్ ప్రకారం మీరు టైప్ చేసుకున్నదా కాదా? అర్ధరాత్రి పూట తెలుగు టైపింగ్ ఎవరు చేస్తారండి? ఏమైనా చేతి వ్రాతపూర్వకంగా ఇచ్చారా? ఆయన ఈ ఊరు అభ్యర్థి ఏమైనా 30 మందిని ఐడెంటిఫై చేయడానికి అక్కడ ఒక వాచ్మ్యాన్గా పనిచేస్తున్నానని మీరు కంప్లైంట్ ఇప్పించారు. ఈ వాచ్మ్యాన్గా ఇచ్చిన కంప్లైంట్లో అతనికి అర్ధరాత్రి పూట 12 గంటల తర్వాత గుంటూరు నగరంలో ఎక్కడ తెలుగు టైప్ రైటింగ్ ఓపెన్ అయ్యి ఉంది? ఏ టైప్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ అయ్యి ఉంది? మీకు ఎవరు టైప్ చేసి ఇచ్చారు ఇది? మీరు ఇదంతా ప్రీ ప్లాన్డ్గా టైప్ చేసుకుని కంప్లైంట్ పెట్టారు. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు తర్వాత 2 గంటలకి కంప్లైంట్ అయిన తర్వాత 25 మందిని తీసుకొచ్చారు. ఎస్, అక్కడ ఎన్టీ రామారావు గారి బొమ్మ ఉంది. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గత ఆయన ఎన్టీ విఆర్ విగ్రహం పెట్టినప్పటి నుంచి అక్కడ అర్ధరాత్రి పూట పాలాభిషేకం చేస్తారు. ఇది మాకు సాంప్రదాయంగా 1వ తారీఖు జనవరి 1వ తారీఖు వచ్చే ఆచరణ. కానీ మీరు ఈ విధమైన బ్యారికేడ్లు అర్థం పెట్టి అక్కడ ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని ఒక ఫార్చునర్ కారులో ఒక ఆయన వస్తుంటే దాని మీద ఏ విధంగా వైసీపీ వాళ్ళు తిరగబడి అద్దం పాల్గొట్టారో కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్సిడెంట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఒక ఫార్చునర్ కార్ని అద్దాలు పాల్గొట్టిన దాంట్లో స్టార్ట్ అయింది. మీ మీడియా సోదరులకు కూడా ఒక 2 నిమిషాల్లో ఆ వీడియో కూడా షేర్ చేస్తాను. అది ఎవరు పట్టుకొని ఎవరు చేశారు? గుంటూరు పట్టణంలో అనేక రకాలు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో నివసిస్తుంటారు. ఎవరు సెలబ్రేషన్లో 31st న్యూ ఇయర్ సెలబ్రేషన్లో వాళ్ళు ఉన్నారు. వచ్చి ఎవరు అసలు సంఘటన కారకులు అనేది కూడా మేమందరం కూడా పోలీస్ ఎస్పీ గారిని కలిసి దీని మీద నిష్పక్షపాతకంగా విచారణ జరిపించాలి అని కూడా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. మీరు కావాలని చెప్పి మీరు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి మీరు కావాలని అద్దాలు బాగులు కొట్టించి ఇట్లాంటి సాంప్రదాయం మంచి సాంప్రదాయం కాదు. నిజంగా మా వాళ్ళు ఎవరైనా చేసినా కూడా మేము ఖండించాం. ఎప్పుడు కూడా మేము ఇట్లాంటి ప్రోత్సహించాం. అరాచకాలు ఎక్కడ గుంటూరు పట్టణంలో ఎప్పుడూ లేవు. ఏ ప్రభుత్వం అధికారంలో ఈ విధంగా ఉందా? మీరే మా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయాన్ని ఏ విధంగా పాల్గొట్టారో మా అందరికి తెలిసిన విషయమే. దీని మీద ఎంతమంది వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయో మనం అందరం చూసాం. వాళ్ళు వివిధ హోదాల్లో ఏ విధంగా ఉన్నారో చూసాం. ఇంతకుముందు కూడా అన్నీ కూడా మేము ఐడెంటిఫై చూపించాం. పలానా వింగ్లో వైసీపీలో వీళ్ళందరూ ఉన్నారు, పలానా గుంటూరు కృష్ణా జిల్లా వాళ్ళు ఏ విధంగా చేశారని మనం చూపించడం జరిగింది. ఇది ఒక సాంప్రదాయాన్ని మీరు అడ్డంగా పెట్టుకొని పొలిటికల్గా మలుచుకుంటాం కోసం బీసీ మహిళల మీద దాడి అనేది మేము కూడా ఒప్పుకోం. బీసీ మహిళల మీద దాడిలు ఎందుకు చేస్తాం? మాకేం పని? హెల్దీ కాంపిటీషన్ కోరుకుంటాం. మీరు అక్కడ గెలిచే ఉద్దేశం ఉంటే ఇక్కడికి రావటం దేనికి? ఇక్కడికి వచ్చి ఈ విధంగా సింపతి గెయిన్ చేయడం కోసం ఈ అద్దాలు బగలు కొట్టించడాలు ఏంటి? ఈ యొక్క అరాచకాలు ఏంటి? గుంటూరు పట్టణం ఎప్పుడూ శాంతియుతంగా కోరుకునే పట్టణం. ప్రజలందరూ కూడా ఇక్కడ అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. ఇక్కడ ఎవరు అరాచకాలను ప్రోత్సహించరు, రౌడీజాన్ని ప్రోత్సహించరు. మీరు పల్నాడు జిల్లా నుంచి వచ్చి అక్కడ ఇంతకుముందు ఏం జరిగిందో మనందరికి తెలిసిన విషయాలే. మీ సొంత ఎంపీ వస్తేనే మీరు రాని పరిస్థితి.
ఈ విధంగా మనందరికీ తెలిసిన మీడియాలో చూసిన వార్తలే. రాళ్ళే రాళ్ళే ఎక్కించారు మీరు ఎంపీగా, ఎంపీ గారి మీద ఇంతకుముందు. మీరు ఇట్లాంటి సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తానంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని తిరగబడతాం ఖాయం. ప్రజలే మేమే తిరగబడతారు. ఇట్లాంటి జరగదు, జరగనీరు. ఇక్కడ అందరూ క్షేమం కోరుకుంటారు. ఇక్కడ శాంతియుతమైన వాతావరణంలో ఎలక్షన్ జరగాలని కోరుకుంటారు. మీరు ఏదో ఒక తప్పుడు కేసులు, కోడికత్తి కేసులు లాంటి పెట్టి ఏదో ఇక్కడ సింపతి గెయిన్ చేయాలంటే ప్రజలందరూ కూడా నమ్మరు. ఇట్లాంటి చర్యలు మానుకొని మేము కూడా ఎవరైనా మా వాళ్ళు ఉన్నా కూడా అట్లాంటి చేయించాం, గట్టిగా మందలిస్తాం. ఏ విధంగా ఎఫ్ఐఆర్ అర్ధరాత్రి తయారైందో, ఈ పేర్లు తెలుగు టైప్ రైటింగ్ ఎక్కడ టైప్ చేశారో, ఈ పేర్లు ఎలా వచ్చినాయో, దాని మీద విచారణ జరిపించాలని చెప్పి మేము ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం.